అబ్దుల్లా మేత్ నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి పోలీస్ కస్టడీలో నిందితులు విస్తుపోయే నిజాలను బయటపెట్టారు నిందితురాలు నిహారిక పోలీసులు ఎదుట హత్యోదంతాన్ని పూసగుచ్చినట్లు వివరించింది ఇంటర్ చదివే సమయంలో నవీన్తో ప్రేమలో ఉన్నానని నిహారిక తెలిపింది నవీన్ దూరం అయ్యాక హరిహర కృష్ణ తనను ప్రేమించాడని నవీన్ తనతో మాట్లాడటం హరిహర కృష్ణకు నచ్చేది కాదని తెలిపింది నవీన్ని చంపేసి తనను కిడ్నాప్ చేస్తానని హరిహరికృష్ణ అంటుంటేవాడని ఎందుకలా మాట్లాడుతున్నావని ప్రశ్నిస్తే సరదాగా అన్నట్లు చెప్పాడని నిహారిక పోలీసులకు తెలిపింది హరిహరికృష్ణ తనను వాళ్ల ఇంటికి తీసుకువెళ్లి నవీన్ చంపటానికి కొన్న కత్తిని రెండు జతల గ్లౌజుల్ని చూపించాడని నవీన్ను చంపటానికే తెచ్చినా అని చెప్పినా తాను నమ్మలేదని చెప్పింది అలాంటి పిచ్చి పనులు చేయకు జైలుకెళ్తామని మందలించాను ఇక జనవరి పదిహేనున కాల్ చేసి స్నేహితులతో కలిసి గెట్టుగెదర్ పార్టీ చేసుకుంటున్నామని నవీన్ కూడా వస్తున్నాడని తెలిపాడు మరుసటి రోజు మళ్లీ కాల్ చేసి పార్టీ క్యాన్సిల్ అయిందని చెప్పాడు ఇక ఫిబ్రవరి పదిహేడున నవీన్ హైదరాబాద్ వస్తున్న విషయం మెసేజ్ చేశాడని నిహారిక తెలిపింది నవీన్ కాల్ చేస్తే తాను వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నారని చెప్పమన్నాడని తాను కూడా నవీన్తో అదే విషయం చెప్పానని నిహారిక పోలీస్ కస్టడీలో వెల్లడించింది శివరాత్రి రోజు ఉదయం వనస్థలీపురం నాగార్జున స్కూల్ వద్ద హరిని కలిశానని అప్పుడు హరి పాత బట్టలు వేసుకొని ఉండటంతో ప్రశ్నించానని తెలిపింది నవీన్ రాత్రి చంపేశాను బట్టలకు రక్తం మరకలు అంటితే హసన్ బట్టలు వేసుకున్నట్లుగా చెప్పాడు హసన్తో కలిసి నవీన్ అవయవాలు ఉన్న బ్యాగ్ను వారి ఇంటికి దూరంగా చెట్లలో పడేశామని చెప్పినట్లు నిహారిక తెలిపింది హరి వరంగల్లో ఉన్న తన నాన్న దగ్గరికి వెళ్లేందుకు పదిహేను వందల రూపాయలు కావాలంటే ఇచ్చానని నవీన్ హత్య విషయం స్నేహితులకు గాని పోలీసులకు గాని చెప్పకుండా దాచిపెట్టినట్లు నిహారిక అంగీకరించింది రవి హత్య విష నవీన్ హత్య విషయంలో సంచలన విషయాలు అయితే బయటపడ్డాయి అయితే అసలు ఈ ఓవరాల్ ఇష్యూ మీద అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రఫీ అయితే అవైలబుల్ గా ఉన్నారు రవి అసలు కంప్లీట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి రేణుశ్రీ ఫిబ్రవరి పదిహేడవ తారీఖు అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి హత్య సంచలనం రేపింది ఎందుకంటే ఇందులో నిందితుడు కేవలం ఇరవై ఒక్క సంవత్సరాల వ్యక్తి మాత్రమే హరిహర కృష్ణ విద్యార్థి బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థి ఏడు సంవత్సరాలుగా ఉన్నటువంటి అతని స్నేహితుడు నవీన్ హత్య చేయడం జరిగింది ఈ హత్య చాలా సంచలనం రేపినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ట్రై యాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ హత్య జరిగిందంటూ మొదట వార్తలు వినిపించినటువంటి నేపథ్యం కనిపించింది దీంతో ఈ హత్యకు సంబంధించినటువంటి విషయాలని వెలుగులోకి తీసేందుకు అరెస్ట్ చేసినటువంటి నిందితుడైన హరిహర కృష్ణను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఆయనను ఏడు రోజుల పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది ఈ కస్టడీలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి అవన్నీ కూడా సంచలనం కలుపుతున్నటువంటి విషయాలుగా మనం భావించాల్సి ఉంటుంది మనం ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్ మీద కన్ఫెషన్ స్టేట్మెంటు ఇటు నిందితుడు హరిహర కృష్ణతో పాటు అరెస్ట్ అయినటువంటి అతని ప్రియురాలు నిహారిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి చూసినట్టయితే విస్తుకొలిపేటువంటి విషయాలు వెలుగులోకి రావడం జరిగింది పదిహేడవ తారీఖు ఆ నిందితుడు హత్య చేశాడు అతను నల్గొండలో బీటెక్ చేస్తున్నటువంటి నవీన్ అతన్ని అదే రోజు హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది మనం ఒక్కసారి కేసు పూర్వపరాలను చూసినట్టయితే నవీన్ని హత్య చేసేందుకు నిందితుడు హరిహర కృష్ణ మూడు నెలల క్రితమే ప్లాన్ వేసినట్టుగా పోలీసులకు చెప్పడం జరిగింది అయితే జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇందులో ఎవరెవరికైతే ఈ విషయాలు తెలుసో వాళ్ళందరినీ కూడా ఈ కేసు నుంచి తప్పించేటువంటి ప్రయత్నం నిందితుడు హరిహర కృష్ణ చేశాడని చెప్పొచ్చు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వాళ్ళను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం కూడా ముందుగా హరిహరకృష్ణ చేసినట్టుగా తెలుస్తూ ఉంది కేవలం తాను ఒక్కడిని మాత్రమే లొంగిపోయాను కాబట్టి ఈ కేసులో మిగతా వాళ్ళెవరికీ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు బయటికి రాకుండా ఉండాలని ప్రయత్నం చేశాడు సినీ పకీలో ఈ హత్య చేసినట్టుగా తెలుస్తూ ఉంది సినిమాలు హరహర్ సినిమాలు చూసి హత్య చేసినట్టుగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో హరికృష్ణ హరిహర కృష్ణ తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఆ దృశ్యం సినిమాని తలపించేలా పోలీసులను తప్పుదోవ పట్టించాడు ముందుగా పదిహేడవ తారీఖు అతను హత్య చేయదాల్సినటువంటి ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది అబ్దుల్లాపూర్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఒక నిర్మానుష ప్రాంతంలో ఈ నేపథ్యంలోనే అదే రోజు ఉదయం నల్గొండ నుంచి హైదరాబాద్ వస్తున్నానని చనిపోయినటువంటి నవీన్ చెప్పిన నేపథ్యంలో అదే అదునుగా భావించాడు అతన్ని ఎల్బీనగర్లో పికప్ చేసుకొని మలక్పేటలోని అతని ఇంటికి తీసుకెళ్లాడు రెండు నెలల క్రితం మలక్పేట డిమార్ట్లో కొన్నటువంటి కత్తిని సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు అదేవిధంగా బ్లడ్ ఆ స్టేన్స్ అవి కూడా పడకుండా ఉండేందుకు అంటే ఫింగర్ ప్రింట్స్ కనుక సాక్ష్యాధారాలుగా పోలీసులకు దొరికితే త అతను జైలుకు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసేందుకు ముందస్తు ప్లాన్లో భాగంగా అతను రెండు సెట్ల గ్లౌజెస్ను కూడా కొనుక్కున్నాడు ఆ గ్లౌజెస్ వేసుకొని ఈ హత్య చేసినట్టుగా హరిహర కృష్ణ ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సాయంత్రం మద్యం సేవించిన తర్వాత తను హాస్టల్ వెళ్ళే వెళ్తానంటూ అతని స్నేహితుడు నవీన్ చెప్పినటువంటి తరుణంలో నేను కూడా వస్తాను నిన్ను డ్రాప్ చేస్తానని చెప్పినట్టుగా చెప్పడం జరిగింది దీంట్లో మధ్యలో వెళుతున్నటువంటి తరుణంలో బాగంబర్పేట వద్ద మద్యం సేవించిన తర్వాత ఈ ప్రియురాలైనటువంటి నిహారికకు సంబంధించినటువంటి ఒక కీలక విషయం నీకు చెప్తాను మనం కాస్త ముందుకు రోడ్డు అవతలికి వెళ్ళి మాట్లాడుకుందామని స్నేహితుడు నవీన్ ని నమ్మించాడు అక్కడికి వెళ్ళిన తర్వాత విషయాన్ని బయట పెట్టడం జరిగింది తొమ్మిది నెలల క్రితం తాను హత్య చేసినటువంటి నిందితుడు హరిక హరికర కృష్ణ ఈ ప్రియురాలు ఎవరైతే ఉన్నారో నిహారికకు తాను లవ్ చేస్తున్నాను చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది దీంతో ఆ యువతి కూడా అంగీ అంగీకరించింది వీళ్ళిద్దరూ కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి ఐడియల్ కాలేజీలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అక్కడ వీళ్ళిద్దరికి స్నేహం ఏర్పడింది అక్కడ నవీన్ ఒక యువతితో చాలా సన్నిహితంగా ఉన్నాడు ఆ యువతే ఇందులో కూడా నిందితురాలుగా ఉన్నటువంటి నిహారికారెడ్డి నిహారికారెడ్డి వాళ్ళిద్దరి మధ్యలో సాగినటువంటి లవ్ ట్రాక్ అంతా కూడా ఈ నిందితుడు హరిహర కృష్ణకు తెలుసు కానీ మధ్యలో హత్య గావించబడినటువంటి నవీన్ వేరే అమ్మాయితో సాన్నిహిత్యంగా ఉన్నాడనేటువంటి విషయంలో ఈ అమ్మాయికి నిహారికకి చనిపోయినటువంటి నవీన్కి ఇద్దరికీ మధ్య మనస్పర్ధాలు వచ్చాయి ఈ విషయంలోనే వాళ్ళు గత కొంతకాలంగా దూరం ఉంటున్నారు దీన్నే అదునుగా తీసుకున్నాను తనకు నిహారిక అంటే ఇష్టం కాబట్టి ఇదే విషయాన్ని వాళ్ళిద్దరూ వేరైనటువంటి తరుణంలో నేను కూడా ప్రపోజ్ చేశాను నా ప్రపోజల్ని ఆమె ఆమె అంగీకరించింది మేమిద్దరం కలిసి చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి తరుణంలో మధ్యలో నవీన్ మళ్ళీ నిహారికకు ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి విసిగిస్తున్నాడు దీంతో నవీన్ను హత్య చేయాలని భావించానని పోలీసుల ఎదుట నిందితుడైనటువంటి హరిహర కృష్ణ హరిహర కృష్ణ ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు ఆ మద్యం సేవించిన తర్వాత అతని పైన పిడుగుద్దులు గుద్ది ఈ విషయం చెప్పిన తర్వాత దాడి చేశాడు దీంతో ఒక్కసారిగా కింద పడిపోయినటువంటి నవీన్ పైన మెడ ఆ ప్రాంతాన్ని గట్టిగా పట్టి పిసికి ప్రాణం పోయేంత వరకు కూడా ఊపిరి సలపకుండా హత్య చేశాడు హత్య చేసిన తర్వాత అతను వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో చాలా అత్యంత క్రూరంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సినిమాటిక్లో అతని తలను వేరు చేశాడు అతని గుండెను బయటికి తీశాడు అతని స్నేహితురాలైనటువంటి నిహారికతో శారీరక సంబంధం పెట్టుకుంటాం అంటూ అతని మర్మ అవయాలని కూడా కోసి ఒక బ్యాగ్లో వేసుకొని పక్కనే ఉన్నటువంటి బ్రాహ్మణపల్లికి వెళ్ళి అతని స్నేహితులైన హసన్ ఇంటికి ఆ కొద్ది దూరంలో దాన్ని పడేయడం జరిగింది తెల్లవారుజాముల మూడు గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్ళినటువంటి హరిహర కృష్ణ వాష్రూమ్ వెళ్ళి స్నానం చేసి హసన్ దుస్తులు వేసుకున్నాడు తర్వాత విషయాన్ని హసన్కు కూడా చెప్పడం జరిగింది దీంతో భయపడిపోయినటువంటి హసన్ వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని ఆ ఆయన భయపడి భయంతో సజెషన్ ఇచ్చినప్పటికీ కూడా నేను ఈ విషయాన్ని మా వరంగల్లో ఉన్నటువంటి తన తండ్రికి చెప్తాను ఆ తర్వాత లొంగిపోతానని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది అక్కడి నుంచి పద్దెనిమిదవ తారీఖు మరుసటి రోజే అతను వరంగల్ వెళ్ళినట్టుగా చెప్తా ఉన్నాడు వరంగల్ వెళ్ళడానికి ముందు హత్య పదిహేడవ తారీఖు జరిగితే పద్దెనిమిదో తారీఖు ఇదే విషయాన్ని ప్రియురాలైనటువంటి నిహారికకు కూడా చెప్పాడు ఎల్బీ నగర్లో కలిసి అతని దుస్తులు పడేసినటువంటి సాగర్ కాంప్లెక్స్ ప్రాంతాన్ని కూడా నిహారికకు చూపెట్టడం జరిగింది నిహారిక ఎందుకు చేసావంటూ ప్రశ్నించానని తన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లో చెప్తుంది కానీ ఈ హత్య చేయడానికి నిహారిక కూడా పురిగొల్పినట్టుగా పోలీసులు అయితే అనుమాన అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి తండం కనిపిస్తూ ఉంది మరుసటి రోజు ఎక్కడైతే నవీన్ హత్యకు గురయ్యాడో ఆ ప్రాంతాన్ని నిహారికారెడ్డికి చూపెట్టాడు అదేవిధంగా అతని ఆ విడిభాగాలు పడేసినటువంటి బ్రాహ్మణపల్లికి తీసుకెళ్ళి కూడా ఆ ప్రాంతాన్ని చూపించడం జరిగింది నవీన్ తలను పడేసినటువంటి ప్రాంతాన్ని తలను కూడా చూపించాడు దాని తర్వాత వాళ్ళిద్దరూ బైక్పై వెళ్ళి ఒక రెస్టారెంట్లో బిర్యానీ తిన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు అంత అత్యంత క్రూరంగా హత్య చేసి ఇరవై నాలుగు గంటలు గడవక ముందుకే ప్రేయతి ప్రేయసితో కలిసి ఆ బిర్యానీ తిన్నారు దాని తర్వాత అతన్ని మళ్ళీ నిహారికను వాళ్ళ ఇంటి వద్ద వదిలి వరంగల్ వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది వరంగల్లో తండ్రికి ఈ విషయాన్ని సాయంత్రం చెప్పాడు తండ్రి వెంటనే వరంగల్ మట్టేవాడ పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలని ఆయన ఆయన కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా తాను లొంగిపోతానని తండ్రికి మస్కా కొట్టి అక్కడి నుంచి ఖమ్మం వెళ్ళాడు ఖమ్మం నుంచి కోదాడ వివిధ ప్రాంతాల్లో తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అసన్ని కలిశాడు ఈ విషయం ముందుగానే నిహారికకు చెప్పాడు అదేవిధంగా అసన్కి కూడా చెప్పాడు కాబట్టి వీళ్ళిద్దరిలో కూడా గుబులు పుట్టుకుంది ఇంతలో నవీన్ మిస్ అయ్యాడనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి అతని స్నేహితులు నల్గొండ నుంచి పదే పదే నిహారికతో పాటు హసన్కి అదేవిధంగా హరి కృష్ణకి ఫాలో అప్ చేస్తూ ఉన్నారు హసన్ ఇంకా రాలేదు మీ వద్దకే వస్తాడని చెప్పాడు మీకే ఈ విషయం తెలిసి ఉంటుందని చెప్పినప్పటికీ కూడా ఈ ముగ్గురు కూడా బుక్కాయించారు విషయాన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు అందుకే పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి అసంతో పాటు అంటే విషయం తెలిసినప్పటికీ కూడా పోలీసులకు చెప్పకుండా బయట పడకుండా దాసేటువంటి ప్రయత్నాలు చేశారు కాబట్టి అసంతో పాటు అతని ప్రియురాలు నిందితుడైనటువంటి హరిహర కృష్ణకు ఆ ప్రియురాలైనటువంటి నిహారిక నిహారికారెడ్డిని కూడా పోలీసులు ప్రస్తుతానికైతే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరిగింది ఈ రోజుతో ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి హరిహర కృష్ణ కస్టడీ ముగిసేటువంటి సమయం కనిపిస్తుంది ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఎల్బీ నగర్ కోర్టులో హరిహర కృష్ణను ప్రవేశపెట్టారు మళ్ళీ అతన్ని చెల్లపల్లి జైలుకు తరలించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ కేసులో అత్యంత కీలకంగా అంటే ఎవరైతే హత్య చే హత్య చేద్దామని డిసైడ్ అయినటువంటి హరిహర కృష్ణ ఉన్నాడో కేవలం తొమ్మిది నెలల క్రితం మాత్రమే ఈ యువతికి దగ్గరయ్యాడు అందులో ఐదు నెలలు గడిచిన వెంటనే మృతి చెందినటువంటి నవీన్ ను హత్య చేయాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది మూడు నెలల క్రితం ఇతను ప్లాన్ వేసుకున్నాడు అందులో భాగంగానే ఇంట్లో కత్తి కొని తెచ్చిపెట్టుకున్నాడు గ్లౌజులన్నీ తెచ్చిపెట్టుకున్నాడు ఎవిడెన్స్ ఏవి కూడా దొరకకుండా చేసేటువంటి ప్రయత్నం చేశాడు సినీ పక్కిలో మర్డర్ చేసి పోలీసులను తప్పుదోవ పట్టించాలనుకున్నాడు కానీ రియల్ లైఫ్కి రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటుందని పోలీస్ కస్టడీలో హరిహర కృష్ణకు అర్థమైనట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు పోలీసులను తప్పుదోవ పట్టించడం మూలంగా ఈ ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో అతని ప్రియురాలు నిహారికతో పాటుగా హసన్ సహకరించినటువంటి హసన్ వీళ్ళిద్దరినైనా తప్పించాలని ప్రయత్నించాడు కానీ అది సాధ్యం కాలేదు దీంతో ఇప్పుడు పశ్చాత్త పడుతున్నాడు ఆవేశంలో చేశానని కానీ ఇది ఆవేశంలో చేసినట్టుగా కనిపించట్లేదు మద్యం మత్తులో ముందస్తు ప్లాన్లో భాగంగానే అతన్ని తప్పించుకొని ప్రియురాలు నిహారిక రెడ్డిని దక్కించుకోవాలనుకున్నాడు కానీ చట్టం ముందు ఇట్లాంటి నేరాలు చేసినా ఎవరైనా ఏ చిన్న నేరం చేసినా దొరకడం తప్పదని ఈ కేసు మరో మరో ప్రూవ్ చేసిందని చెప్పొచ్చు ఇందులో రెడ్డి కూడా చాలా విషయాలు వెలుగులోకి తెచ్చింది అత ఆమె కన్ఫెషన్ స్టేట్మెంట్లో తప్పనిసరి పరిస్థితిలో నిందితుడు ఇరవై నాలుగో తారీఖు లొంగిపోయాడు లొంగిపోవడానికి ముందు రోజు కూడా అతను పడేసినటువంటి విడిభాగాలు ఏవైతే ఉన్నాయో నవీన్కు సంబంధించినటువంటి శారీర శారీర భాగాలు వాటిని తీసుకువచ్చి మళ్ళీ తగులబెట్టి సాక్ష్యాధారాన్ని తుడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత అబ్దుల్ అపూర్ మెట్ పోలీసులను ఆశ్రయించాడు దీని తర్వాత సీనంతా కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పోలీసులు మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా చూడాలి ఇంకా ఎవరెవరిని తప్పించేటువంటి ప్రయత్నాలు చేశాడనే దానిపైన కూడా పోలీసులు డిజిటల్ ఎవిడెన్స్తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ సాధించేటువంటి ప్రయత్నాల్లో ప్రస్తుతమైతే ఉన్నారు థ్యాంక్ యూ రఫీ